ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి గూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలోని ముఖ్యాంశాలు. నగర పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం జంగారెడ్డి సొంత మార్కెట్లోని పాకల తొలగింపు, వ్యాపారుల ఆందోళన. జంగారెడ్డిలోని బాలాజీ నగర్లో 3 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పైప్ లైన్ పనులను ప్రారంభించిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డిగూడెం పట్టణంలో అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సినీ నటుడు నటశేఖర్ కృష్ణ జన్మదిన వేడుక. జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం కురిసిన తొలకరి చిరుజల్లులు, సేద తీరిన పట్టణ ప్రజలు. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన బర్కిలీ యూనివర్సిటీ అనుబంధ సంస్థ యుటిఓయూ మే 28వ తేదీన హైదరాబాద్ లో 20వ కాన్వకేషన్ లో ప్రముఖ విద్యావేత్త జంగారెడ్డిగూడెం పట్టణవాసి అలుగు ఆనంద్ శేఖర్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో బర్కిలీ యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ డాన్ బర్కిలీ, యునైటెడ్ థియలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్, రిజిస్ట్రార్ డాక్టర్ దీపక్ ఫ్రాన్సిస్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నట్లు సోమవారం ఉదయం ప్రియదర్శిని కళాశాల ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్ ప్రకటించారు. 3.5 దశాబ్దాలుగా అలుగు ఆనంద్ శేఖర్ చేసిన ఆధ్యాత్మిక, రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. 3.5 దశాబ్దాలుగా ఆనంద్ శేఖర్ చేసిన ఆధ్యాత్మిక, రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. విద్యావేత్తగా, సంఘ సేవకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, మానవ హక్కుల కార్యకర్తగా, సాహితీ విమర్శకుడిగా వివిధ రంగాల్లో అలుగు చేసిన బహుముఖ సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ రావడంపై ప్రముఖ సంఘ సేవకులు, ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు, మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి, బౌద్ధ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వామనానంద, విద్యావేత్తలు, మేధావులు, బహుజన కార్యకర్తలు పలువురు అలుగును అభినందించారు. జంగారెడ్డి మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన వీరమల దుర్గా పౌల్ కుమార్ అనే బాలునికి అగాపే స్వచ్ఛంద సంస్థ వీల్ చైర్ను సోమవారం ఉచితంగా అందజేసింది. అగాపే సంస్థ ఉపాధ్యక్షులు బి కాంతమ్మ, వ్యవస్థాపకులు, సామాజిక సేవా కార్యకర్త బిరుదుగడ్ల అసిబాబు, మదర్ థెరిసా యూత్ అధ్యక్షులు బేతాల రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియోతో నడవలేని స్థితిలో ఉన్న పేద కుటుంబానికి చెందిన వీరమల దుర్గా పౌల్ కుమార్ కు 15,000 రూపాయలు విలువ చేసే వీల్ చైర్ను ఉచితంగా అందించామని, మానవ సేవే మానవ సేవ అని తమ సంస్థ భావిస్తుందని తెలిపారు. గత 15 రోజులుగా సూర్యుడి విజృంభణతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జంగారెడ్డిగూడెం పట్టణవాసులను ఆదివారం ఉదయం కురిసిన చిరుచినుకులు పులకరింపజేశాయి. ఈ చిరుజల్లులు జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆహ్లాదకరంగా మార్చి పట్టణవాసుల మోములో చిరునవ్వులు నింపాయి. చాలా రోజుల తర్వాత కురిసిన ఈ చిరుజల్లులతో పట్టణ రహదారులన్నీ చిత్తడిగా మారాయి. ఎండ తీవ్రతకు బయటకు రావడానికి భయపడిన పలువురు ఈ వర్షం కారణంగా బయటకు వచ్చి తమ పనులను ఆనందంగా నిర్వహించుకున్నారు. ఉదయం కురిసిన వర్షంతో పగటిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో చిన్నారుల నుంచి ఉద్దుల వరకు అందరూ రోడ్ల మీదకి వచ్చారు. దీంతో పట్టణం అంతా బిజీగా మారిపోయింది. జంగారెడ్డిలోని మార్కెట్ యార్డ్లో కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గాను కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ మార్కెట్ను స్థాపించడంలో భాగంగా ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెట్ట ప్రాంత కూరగాయల రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెదమర్తి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కూరగాయల సాగుకు రైతన్నలకు ఉత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ అమ్మకానికి పూజా కార్యక్రమం జరిగిందని, అతి త్వరలో మార్కెట్ మొదలు పెడతామని, ఈరోజు మంచి సుముహూర్తంతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా రైతుల కూరగాయలు పాడవకుండా నిల్వ చేసుకోవడానికి మార్కెట్ యార్డ్ అధికారులు 40 లక్షల రూపాయల వ్యయంతో కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించబోతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూరగాయల రైతుల సంఘం సెక్రటరీ గంటా వెంకట మురళీకృష్ణ, కాసకాని సత్యనారాయణ రైతులు పాల్గొన్నారు. మెట్టప్రాంత కూరగాయల రైతు సంక్షేమ సంఘం తరఫున ఇంతవరకు జంగారెడ్డిగూడెం మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడా లేని విధంగా రైతు సోదరులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించే విధానంలో భాగంగా తొలిసారిగా జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో కూరగాయ రైతులందరి తరఫున ఎక్స్పోర్ట్ సిస్టమ్ మొదలుపెట్టాం. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పడం కారణంగా భూమి పూజ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మా రైతులకు కూడా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారైతే కానివ్వండి, మార్కెట్ యార్డ్ సిబ్బంది అంతే అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. అంతేకాకుండా మా యొక్క సౌకర్యార్థం మరియు కూరగాయలు పాడవకుండా 40 లక్షలతో కోల్డ్ స్టోరేజ్ కూడా నిర్మించడానికి అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. ఈలోగానే అతి త్వరలోనే రైతులందరి తరఫున మెట్టబెంద కూరగాయల సంఘం తరఫున హోల్సేల్ అండ్ ఎక్స్పోర్ట్ సిస్టమ్ మొదలు పెట్టడానికి ఈ రోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. జంగారెడ్డిలోని బాలాజీ నగరం నందు నూతనంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ పనులను నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ఈ ప్రాంతవాసులు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ట్యాప్ కనెక్షన్ త్వరలోనే పైప్ లైన్లు పూర్తి చేసి అందజేస్తామన్నారు. సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా లోకేష్ నగర్ నందు కూడా 1.5 లక్షల రూపాయల వ్యయంతో త్వరలో పైప్ లైన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ రోజు ఇక్కడ పైప్ లైన్ ప్రారంభిస్తాం, 3 లక్షలతో ఇక్కడ ప్రారంభించాము. అదే లోకేష్ నగర్లో 1.8 లక్షలకు కూడా అది కూడా ప్రారంభించడం జరిగింది. మిగిలిన మన టౌన్లోనూ 20 వార్డుల్లో కూడా అన్ని చోట్ల కూడా మొదలు పెడుతున్నాం. ఒక్కొక్క చోట పైప్ లైన్స్ అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, రోడ్లు అవనండి, దశల వారీగా ప్రతిరోజు కూడా ఈ పని వర్క్స్ మొదలు పెడతారు. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే నీరు ఎద్దటిగా ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఇక్కడ ఈ వార్డులోను పైప్ లైన్స్ ప్రారంభం చేస్తాం. వెంటనే ఇక్కడ ఉన్నవారందరికీ కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి, కొన్ని చోట్ల కొండ మీద ఉన్న వారికి రావట్లేదని మా దృష్టి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కలెక్షన్ కలిపి అందరికీ కూడా నీరు అందించాలనే ఉద్దేశంతో ముందుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు అడిగిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం, పాఠశాల వంటి మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని నగర పంచాయతీ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఇబ్బంది వల్ల మా ఇబ్బందులు కనిపెట్టి వార్డు మెంబర్ గారు, చైర్మన్ గారు, ఇంకా ఉన్న మిగతా మరి రాజకీయ నాయకులందరూ వచ్చి ఇక్కడ మా ఇబ్బంది కనిపెట్టి ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగిందండి. మరి ఇక్కడ నుంచి మాకు వాటర్ సమృద్ధిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. తర్వాత ఈ ఖాళీ స్థలంలో ఓ కమిటీ హాలు, వాటర్ ట్యాంక్ కూడా మీరు దయచేయాలని మేము కోరుకుంటున్నామండి. రెండు పిల్లలకి స్కూల్ కూడా, మా పిల్లలు బైపాస్ దాటి వెళ్తుంటే చాలా ప్రమాదాలకు గురవుతున్నారు, దాన్ని బట్టి అది కూడా మాకు అమలు చేయండి. తర్వాత మాకు సందు రోడ్లు కూడా కొంచెం అమలు చేయండి అయ్యా, సందు రోడ్లు లేవు మాకు. తర్వాత కరెంట్ స్తంభాలండి, అది రోడ్లు కూడా మాకు అమలు చేస్తారని మరి చైర్మన్ గారిని కోరుకుంటున్నామండి. అందరు స్కూలు, చిన్నపిల్లలు రోడ్డు దాటి వెళ్తాకి చాలా ఇబ్బందిగా ఉందని, స్కూలు కూడా కావాలని, వాటర్ ట్యాంక్ కూడా కావాలని ఇప్పుడు చెప్పారు. ఇవన్నీ కూడా మీ అందరికీ త్వరలోనే మేము ఇవన్నీ కూడా ఇక్కడ సఫలం చేస్తామని. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మందపల్లి శివమాధవి, టీడీపీ నాయకులు మందపల్లి లక్ష్మయ్య, వీరమాచినేని ఉమాదేవి, జుజ్జోరి శ్రీనివాసరెడ్డి, ఈర్ని సూరిబాబు, స్థానికులు, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ సినీ హీరో నటశేఖర్ కృష్ణ జన్మదిన వేడుకలు జంగారెడ్డి పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గంగారామ గుడి వద్ద మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేశారు. ఈ యువసేన అధ్యక్షుడు భవిశెట్టి మురళీకృష్ణ అభిమానుల ఆనందోత్సాహాల మధ్య కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హీరో కృష్ణ సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారని, అందరి అభిమానాన్ని సంపాదించుకుని అత్యంత ఎక్కువ కాలం సినిమాల్లో రాణించారని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభిమానులు మోటిపల్లి సురేష్, మోటారు వెంకట్, కోనపాం పండు, సిహెచ్ సత్యనారాయణ, భవిశెట్టి సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు 76వ జన్మదిన సందర్భంగా మా పాన్స్ మురళీకృష్ణ మహేష్ శివసేన వారి ఆధ్వర్యంలో 250 మంది సభ్యులతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది, ఈ బ్లడ్ బ్యాంక్ అత్యవసర పరిస్థితుల్లో ఏ ప్రజలకి లేని వారికి అత్యవసర పరిస్థితుల్లో మా అందరికీ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడును, వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఆ గ్రూప్ సంబంధించిన బ్లడ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ కృష్ణ మహేష్ శివసేన తరఫున మా కృష్ణ మహేష్ అభిమానులకి ఇవే మా శుభాకాంక్షలు. అదేవిధంగా జంగారెడ్డిలోని పద్మ థియేటర్ వద్ద నటశేఖర్ కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ప్రముఖ వ్యాపారవేత్త పిపిఎన్ చంద్రరావు కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఒకరికి ఒకరు కేకును తినిపించుకున్నారు. కృష్ణ హీరోగా సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సౌమ్యుడిగా విలక్షణమైన నటంతో కృష్ణ అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారని, ఇప్పటికీ అందరి హృదయాల్లో నిలిచి ఉన్న నటుడు కృష్ణ అని ఈ సందర్భంగా భక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అభిమానులు కేంశెట్టి మల్లిబాబు, శ్రీను, భావన ఋషి, దుర్గా ప్రసాద్, శాస్త్రి, సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఎస్ఎస్సి ఫలితాలలో ఎదురు లేని ఆధిపత్యం విద్యా వికాస్ విద్యా సంస్థలకే స్వంతం. గ్రేడుల్లోనైనా ర్యాంకుల్లోనైనా లెజెండ్ విద్యా వికాస్. 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులు 4, 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులు 17 మంది, 9.7 జీపీఏ సాధించిన విద్యార్థులు 32 మంది, 9.5 జీపీఏ సాధించిన విద్యార్థులు 51 మంది, మరియు 9 పాయింట్లకు పైగా సాధించిన వారు 82 మంది. హాజరైన విద్యార్థులు 191 మంది, 100% ఉత్తీర్ణత. విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ డిగ్రీ ఫలితాలలో అగ్రగామి సూర్య. డిగ్రీ ఫలితాలలో యూనివర్సిటీ ఫస్ట్ మరియు డివిజన్ ఫస్ట్ వంటి అద్భుత ఫలితాలు సాధించి ప్రస్తుత సంవత్సరం బీఎస్సీలో 90%, బీకామ్ లో 75% సాధించిన విద్యా సంస్థ సూర్య డిగ్రీ కాలేజ్. ఈ సంవత్సరం నుండి డిగ్రీలో కో ఎడ్యుకేషన్, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ కోర్సులు నిర్వహించబడును. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు స్కాలర్ ప్లస్ 3,500 రూపాయలు మాత్రమే. బీసీ ఓబీసీ విద్యార్థులకు ఫీజు స్కాలర్ ప్లస్ 4,500 రూపాయలు మాత్రమే. డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేక శిక్షణ, అడ్మిషన్లు జరుగుచున్నవి, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9440254738. SSC లో ప్రతిభ ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్. SSC 2013లో 10x10, SSC 2014లో 10x10, SSC 2015లో 3వసారి ఏకంగా 9 10x10 సాధించి స్టేట్ రికార్డ్ ని కైవసం చేసుకుని నెంబర్ 1 గా నిలిచి 4వసారి ఆన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ ప్రతిభ. ఏ కార్పొరేట్ స్కూల్ సాధించని అత్యుత్తమ పర్సంటేజ్ 10% 10x10 సాధించి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 గా నిలిచిన ఏకైక విద్యా సంస్థ ప్రతిభ. 16 మందికి 9.8, 27 మంది 9.7, 35 మందికి 9.5, 48 మంది 9.0తో 100% రిజల్ట్ తో విజయ డంకా మ్రోగించింది ప్రతిభ జంగారెడ్డిగూడెం. ఇందులో 83% మంది ఏ గ్రేడ్ తెలుగు హిందీ లెక్కల్లో, 71% మంది ఏ గ్రేడ్ సాధించి సూపర్ హిట్ ని కైవసం చేసుకుంది ప్రతిభ జంగారెడ్డిగూడెం. ప్రతిభ ఆల్ టైమ్ ది బెస్ట్. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, జంగారెడ్డిగూడెం. గత 11 సంవత్సరాలుగా అప్లాండ్ ఏరియాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద విద్యా సంస్థ శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, జంగారెడ్డిగూడెం. విద్యార్థుల ఉన్నతికి నిరంతరం శ్రమించే యాజమాన్యం అంకిత భావం గల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నడపబడుతున్నది శ్రీ రామచంద్ర. ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి ఒడిలో విద్యాబోధన. ప్రతి ఏడాది 10వ తరగతిలో 100% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ రామచంద్ర. జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు. ఒత్తిడి లేని క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం. కేజీ విద్యార్థులకు ట్రైన్ టీచర్స్ ఆధ్వర్యంలో ప్లేవే మెథడ్స్ లో విద్యాబోధన. 1వ తరగతి నుంచే కంప్యూటర్ శిక్షణ. క్రీడలు, డాన్స్, మ్యూజిక్, యోగా, మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు. అధునాతన సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ లో బాలబాలికలకు వేరువేరుగా విశాలవంతమైన హాస్టల్ వసతి. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ. 8, 9, 10 తరగతులకు ఐఐటి ఫౌండేషన్ క్లాసులు. ఎల్సిడి ప్రొజెక్టర్ పై విశ్లేషణాత్మక బోధన. కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం కోసం నిపుణులచే అవగాహన సదస్సులు. అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, నర్సరీ టు 10th క్లాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 0821-22-7720 మరియు 9491-711-922. విజయ భేరి. ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఫలితాలలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల విజయ భేరి. 2015 10వ తరగతి ఫలితాలలో 10x10 జీపీఏతో ఎం ఫణి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. 10x10 జీపీఏతో జి రేవంత్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. 9.8 జీపీఏతో ఏ ప్రశాంతి స్టేట్ సెకండ్ ర్యాంక్. 9.8 జీపీఏతో పిఎస్వి ప్రసాద్ స్టేట్ సెకండ్ ర్యాంక్. 9.8 జీపీఏతో వై గణేష్ స్టేట్ సెకండ్ ర్యాంక్. 9.7 జీపీఏతో వి సుప్రజ స్టేట్ థర్డ్ ర్యాంక్. 9.7 జీపీఏతో కె సాయి కృష్ణ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి లెజెండ్ విద్యా సంస్థగా నిలిచింది శ్రీ రామచంద్ర. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యా సంస్థ శ్రీ రామచంద్ర. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 459 మార్కులతో కె రాజేష్ స్టేట్ 9th ర్యాంక్. 458 మార్కులతో పాండురంగ బాబు స్టేట్ 10th ర్యాంక్.
బైపీసీలో 423 మార్కులతో పి త్రివేణి, సిఈసిలో 469 మార్కులతో కె దుర్గాంజలి అగ్రస్థానంలో నిలిచింది. శ్రీ రామచంద్ర సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 972 మార్కులతో ఆర్ వినిత శ్రీ, 972 మార్కులతో వి శ్రావణి గంగ, 965 మార్కులతో ఆర్ వినాయ్. బైపీసీలో సిహెచ్ ప్రసాద్ 962 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన శ్రీ రామచంద్ర గత 3 ఏళ్లుగా డిగ్రీ బీఎస్సీ బీకాం తృతీయ సంవత్సర ఫలితాలలో మొదటి 3 స్థానాలు కైవసం చేసుకుని ద లీడర్ గా నిలిచింది శ్రీ రామచంద్ర. అడ్మిషన్లు జరుగుతున్నవి, సీట్లు పరిమితం. సంప్రదించండి శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, నర్సరీ టు 10th క్లాస్, శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజ్, శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08812277720 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు ఉపాధి అందిస్తూ, మరోవైపు సాగునీటి చెరువులకు జలకళను అందించే కార్యక్రమంలో సాగుతున్న పొడకతీత పనులు మండలంలోని తిరుమలాపురంలో గట్టికుండ చెరువులో సోమవారం ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పల్లెల్లోని నిరుపేదలకు ఒక వరమని, ఆ పథకం నీరు చెట్టు అనుసంధానంగా జరగడం, ఉపాధి మరియు జల సంరక్షణ ఒకే సమయంలో చేసుకోవడం ద్వారా కరువును పారద్రోలే అవకాశం ఉందని పేరుపడి ఎంపీటీసీ కేఎల్ఎన్ ధనకుమార్ ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఈ జిఎస్ నందు గడ్డిగుంట పొడికితీత పనులను సర్పంచ్ కేఎల్ఎన్ వేణుమాధవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సర్నాల సూర్యచంద్ర, మాధవ్ వెంకన్న, పాలూరు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఈ జిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గోపే వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ జంగారెడ్డి మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం పేరంపేడ గ్రామంలోని చెలపరెడ్డి వెంకటరెడ్డి ఇంటి వద్ద నిర్వహించారు. సిపిఐ నాయకుడు కుంచే వసంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి బూరుగుపల్లి సూర్యబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యబాబు మాట్లాడుతూ, జంగారెడ్డి నుండి పంగిడిగూడ వెళ్లే రోడ్డును గత 15 రోజుల క్రితం జేసీబీలతో పెకలించి ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవని, దీనివల్ల నాగులగూడెం, పేరంపేట, పంగిడిగూడెం గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాత్రి సమయాల్లో ఈ రోడ్లో ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ వారు పడిపోతున్నారని, తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణిలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ సమావేశంలో కలపాల శ్రీరాములు, కొవ్వూరు రత్నాజీ, భువనగిరి ముక్తేశ్వరరావు, గొలిమే బాలయేసు, నంపూరి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిలోని అక్కమ్మ కోనేరు చెరువులోని సగభాగంలో వారపు సంత కొనసాగుతున్న ప్రాంతంలో నగర పంచాయతీ కార్యాలయ భవనాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసేందుకు నగర పంచాయతీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం సంతలో ఉన్న పాకలను కమిషనర్ సాల్మరాజు సమక్షంలో పోలీసుల పహారా నడుమ తొలగించే పనులు చేపట్టారు. జేసీబీ సాయంతో పాకలను తొలగించే కార్యక్రమం చేశారు. నగర పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో ఈ భవనాన్ని కూల్చివేసి ఇదే ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు గతంలో అధికారులు నిర్ణయించారు. భవన నిర్మాణాలకు 50 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే ఈ భవన నిర్మాణాలను అక్కమ్మ కొన్నేరు చెరువులో సగభాగంలో కొనసాగుతున్న సొంత మార్కెట్ ప్రాంతంలో నిర్మించాలని అధికార పార్టీకి చెందిన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న శిథిలమైన నగర పంచాయతీ భవనాన్ని తొలగించడంతో పాటు ఇదే ప్రాంతంలో ఖాళీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అద్దెకు ఇచ్చేందుకు పాలక వర్గం అధికారులు ఆలోచనలో ఉన్నారు. జంగారెడ్డిలోని వారపు సంత జరిగే ప్రాంతంలో ఉన్న దుకాణాలను నగర పంచాయతీ తొలగించడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా పాకలను తొలగించడంపై వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో ఎంతో మంది వ్యాపారులు, చిరు వ్యాపారులు కూరగాయలను విక్రయించుకుంటూ జీవిస్తున్నామని, ఈ ప్రాంతంలో నగర పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఏమిటని వ్యాపారులు కమిషనర్ సల్మాన్ రాజు కలిసి మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోనే కొత్త భవనాలు నిర్మిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ, ఈ ప్రాంతం మొత్తం ఖాళీ చేయించి భవన నిర్మాణానికి ఎంత ప్రదేశం కావాలో తీసుకుని మిగిలిన ప్రదేశంలో తిరిగి వారపు సంత నడిచే విధంగా ఏర్పాట్లు చేయాలని పంచాయతీని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ యాజమాన్యం మరి స్థానిక సంత మార్కెట్లో చిన్న చిన్న వ్యాపారస్తులు మరి లక్షవారం దుకాణం వేసుకొని మరి ప్రాంతంలో కేవలం ఒక్క అలా జీవనాధారం ఈ యొక్క సంత మార్కెట్లో ఒక్క లక్షవారం సంతతోనే వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి అట్లాంటి చిన్న వ్యాపారస్తుల్ని మరి ఈరోజు జంగారెడ్డిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ యాజమాన్యం లిఖితపూర్వమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఈరోజు అందరినీ ఆదివారం మార్కెట్లోకి రండి అని చెప్పేసి కొద్ది మందికి తెలియజేస్తే మరి ఈరోజు ఆరు మార్కెట్కి వచ్చేటువంటి సమయానికే మరి ఇక్కడ పాకల్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా ఒకటే మేము సూచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి ఇంతకుముందు మాట్లాడేటప్పుడే
వ్యాపారస్తులు కొన్ని సూచనలు చేశారు మీకు. మరి ఆ సూచనలు దృష్టిలో పెట్టుకొని మరి వీరందరికీ కూడా రేపు రాబోయే లక్షవారం సమయానికి అందరికీ ప్రాంతంలో వారి వ్యాపారాలు కొనసాగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంతంలో సంతపాకల్లో ఇల్లు లేక మరి ఉండేయండి అనేక మంది కుటుంబాలు ఈ సంతపాకల్లో తలదాసుకుంటూ ఉన్నారు. మరి వారు అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మీ వైపు నుండి ఈరోజు ఖాళీ చేయించారు సరే, వారికి ప్రత్యామ్నాయంగా మీరు ఏం ఏర్పాటు చేస్తారు? మీరు కూడా స్పష్టంగా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ దీనిపై నగర పంచాయతీ కమిషనర్ సాల్మన్ రాజు స్పందిస్తూ వ్యాపారస్తులందరికీ తగిన విధమైన న్యాయం చేస్తామని, వారు వ్యాపారం చేసుకోవడానికి తగిన ప్రదేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ ఏరియా నందు అంత ముందుగా మరి ఈ ప్రదేశం నందు గవర్నమెంట్ వారిచే ఒక అప్రూవల్ అయిందండి. మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం, గ్రౌండ్ మరియు రెండు అంతస్తుల నిర్మాణం కోసం ఆల్రెడీ మంజూరు ఉత్తర్వులు కూడా వచ్చినాయి మాకు. దాంట్లో భాగంగా మేము ఇక్కడ మార్కెట్ నందు ప్రస్తుతం గ్రౌండ్ క్లియరెన్స్ కోసం వచ్చాము. పోయిన వారంలోనే మేము ఇక్కడ వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారస్తులందరూ కూడా మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళతో మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. కండక్ట్ చేసి వాళ్ళకు ఒక స్పష్టమైన హామీని కూడా ఇచ్చి ఉన్నాం. అదేంటంటే వాళ్ళున్న ఏరియాలు ఖాళీ చేసి ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఏదైతే మేము నిర్మిస్తున్నామో దానికి అనుగుణంగా ఇప్పుడు ఎవరైతే ఖాళీ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా నోట్ చేసుకున్నాము. వాళ్ళ అడ్రస్లు అన్నీ కూడా తీసుకున్నాము. దీనికి ప్రకారం వాళ్ళు చేస్తున్న వ్యాపారానికి అనుగుణంగా వాళ్ళకి పక్కనే ఉన్న ఇంకో ఇదే సైట్లో వేరే భాగంలో వాళ్ళకి కేటాయిస్తున్నామండి. అది కూడా వర్క్ జరుగుతుంది. మేము అందరికీ కూడా కూర్చోబెట్టి చెప్పాము, అందరూ అంగీకరించారు. దాని ప్రకారం ఈరోజు గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తున్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగర పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం జంగారెడ్డిగూడెం సొంత మార్కెట్లోని పాకల తొలగింపు, వ్యాపారుల ఆందోళన. జంగారెడ్డిలోని బాలాజీ నగర్లో 3 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పైప్ లైన్ పనులను ప్రారంభించిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డిగూడెం పట్టణంలో అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సినీ నటుడు నటశేఖర్ కృష్ణ జన్మదిన వేడుక. జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం కురిసిన తొలకరి చిరుజల్లులు, సేద తీరిన పట్టణ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.